వేసాము సిరామిక్ ఒకటి అయిన తర్వాతే నెక్స్ట్ పర్ల్ వేసాం పర్ల్ లైన్ వేసాం తర్వాత అది కొంచెం ఇలా స్లాంట్గా ఉంటే దాని ప్రకారం మనం రెండు స్టోన్ చైన్ లైన్ వేసాం తర్వాత ఇక్కడ కూడా డిజైన్ ఉంటే అక్కడ స్టిక్ అయ్యేలాగా మనం పింక్ వేసాం ఇంక ఏకుందనో సరిపోదు కాబట్టి 3D కోన్ వైట్తో ఆ డాట్స్ని కొంచెం ఒక్క టెక్కలు ఉన్నా కూడా మనం మొత్తం కవర్ చేసేసాం సో ఇక్కడ ఆల్రెడీ ఈ నెవల్ ప్యాచెస్ ఇలాగే దొరికినాయి సో దీన్ని నేను ఇక్కడ స్టిక్ చేసేస్తాను ఎందుకంటే ఇవి ఫ్యాబ్రిక్ గ్లూకి ఆగవమ్మవి ఎందుకంటే మనం దీని ప్రకారం మనం ఇది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దీన్ని పెట్టేయాలి దీని వాటర్ వస్తేనే తీసుకోండి లేకపోతే చేతులు కాలిపోతే ఇవే నాకైనా కాలుతాయి జాగ్రత్త కథ అలవాటు అయిపోయింది నాకు మీరు జాగ్రత్త ఎక్కువసేపు కూడా ఇది ఆగదు ఎందుకంటే ఇంకప్పుడు స్టిక్ అవ్వదు చాలా ఇబ్బంది పడరు మనం ఒకసారి అంటించామంటే ఇంక మళ్ళీ అది ఊడదు జాగ్రత్త ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎండింగ్ పాయింట్ దేనికో దానికి అక్కడ అంటించాలి కొందానికి ఏదైనా మీరు రెడీ చేసుకోవాలంటే ముందే చేయాలి మళ్ళీ తర్వాత దాన్ని తప్పి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది సో నేను ఇక్కడ ఈ రౌండ్ది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలనుకున్నాను దీని పక్క నుంచి కూడా మనం ఏదైనా కొందన్ వర్క్ చేస్తే బాగుంటుంది ఇది కాళ్ళు కడిగే పల్లెము షేప్ కాబట్టి కొంచెం ఇంత ప్లేస్ ఉంచుతున్నాను నేను అక్కడ ఏదైనా మనం అక్కడ కుందన వర్క్ చేస్తే కొంచెం బాగుంటుంది సో ఇక్కడ సడన్గా పెట్టుకునేటప్పుడు సైజ్ తెలియకపోతే మీరు చాక్ పీస్తే ఏమైనా గీత గీసుకోండి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కొంచెం ఎత్తు పల్లాలు వచ్చి మళ్ళీ మనం వర్క్ చేసుకుంటే ఇబ్బంది పెడతాం మా దగ్గర టేప్ ఉంటే టేప్ చూసుకోండి లేకపోతే ఇట్లాగా ఇక్కడ నెమలు ఉండేలాగా ఇక్కడతో ఎండింగ్ వచ్చేలాగా చూసుకోండి ఈ కార్నర్స్ దగ్గుకొని ఒకవేళ మనకి కుదరకపోతే స్టిక్ చేసుకున్న తర్వాత మనం చివర్లు అయినా సరే మనం చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ చేసుకునేదైతే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అయ్యింది కదా చాలా జాగ్రత్త వేలు పట్టేసుకోకండి ఇక్కడ ఇది కూడా హైట్ దానికి ఎంతవరకు అంటుకుంటుందో లేదో చూసుకోండి ఇది ఇది ఒకేలా ఉండాలి దీని లీవ్స్ దీని మీద కిందకు వచ్చిన పర్లేదు అదంత పెద్ద ఇబ్బంది ఏం లేదు మనమేమి దానికి అటాచ్డ్ వర్క్లు అయితే ఏం చెయ్యం కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు కొన్ని మాత్రం హీట్లో ఉన్నప్పుడు పట్టుకోండి అతుక్కుంటుంది ఇక్కడ ఈ లూజ్ అయినట్టు అనిపిస్తే నొక్కేయండి ఇక్కడ పట్టుకోండి కొద్దిసేపు పట్టుకుంటే ఆగిపోతుంది ఇంకెక్కడన్నా అంటుకోలేదు అని మీకు అనిపిస్తే గ్లూ వేసేసుకోండి నొక్కేయండి ఇలా ప్లాస్టిక్ వస్తా అంటే చేతితో తీసేసేయండి ఇబ్బంది అవుతుంది ప్లస్ హీట్ ఎక్కకుండా మధ్యలో ఇలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ లైట్ కనిపిస్తుంటే చూడండి ఒకసారి అది మీరు చూసుకోండి చేతగా అడ్జస్ట్ చేసుకోండి పని అయిపోతుంది అన్నప్పుడు ఇది ఆఫ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి హీట్ ఎక్కడ కంట్రోల్ ఆగుతుంది కంట్రోల్ హీట్ కంట్రోల్లో ఉంటుంది యాక్చువల్లీ ఈ ప్యాచెస్ నేను విడిగా తీసుకొచ్చేసాను ఓన్గా చేయాలి చేసే ఇంట్రెస్ట్ ఉండే ఓపిక్గా చేయగలిగితే చేసుకోవచ్చు బట్ ఈ రకమైన లుక్ అయితే రాదు సో ఈ మిగతా వర్క్ అంతా మనం మామూలుగా చేసేసుకోవచ్చు తర్వాత దీన్ని నేను ఏంటంటే ప్యాచెస్ యూజ్ చేస్తాను నేను షేప్ మనం ఇలా పెట్టుకుంటాము గమ్ముతో వాడుకోవచ్చు నా ఫ్యాబ్రిక్ గ్లూతోనే వాడుకోవచ్చు అది తొందరగా అవుతుందని చెప్పి నేను ఇది వాడదాం అనుకున్నా మళ్ళీ హీట్ ఆన్ చేసుకోండి బ్లూ ఉంటే బ్లూ గ్రీన్ ఉంటే గ్రీన్ కుందన్స్ వాడుకోండి నేను మధ్యలో 3D కోన్ వైట్ అవన్నీ వేసి నేను సెట్ చేస్తాను కాబట్టి గ్రీన్ని వాడుతాను ఏదైనా చేసుకునేటప్పుడు డివైడ్ చేసుకోండి అంటే ఒక్కొక్కసారి నెంబర్కి ఎన్ని పడుతున్నాయి అని మీరు ఆలోచన చేసుకోవడానికైనా సరే నెంబర్ని స్టిక్ చేసుకొని పాడు చేయకుండా అందంగా ఉండేలాగా కూడా ముందే చూసుకున్నాం ఒక నెంబర్ని ఎలా అయితే స్టిక్ చేస్తున్నామో ఆ రెండో నెంబర్లు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా ముందే పెట్టాలి అని మీరు ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి దాన్ని మనం కవర్ చేయకపోతే అందం రాదు ఎందుకంటే ఇక్కడ మనం
हेवी वर्क अंता नेमल वेस्ट इकड़के सिक्सा सो इपड़े डिवाइड दींट्लो अंत इट नेमल की सिक्स ప్రజెంట్ ఇప్పుడున్నంత వరకు మాత్రం ఈ చిన్నతోన ఆప్షన్ ఏంటంటే ఇది మధ్యలో బ్లూ కలర్ లో కూడా వాడుకోవాలంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కూడా ఇది చాలా బాగుంటుంది నెమలంత ఎక్కువ చెట్లు అదే వస్తుంది కాబట్టి మన ఫెదర్స్ లాగా ఇంకా మనం మిగతాదంతా మనం నెక్స్ట్ 3D కోన్ పెట్టి బ్లూ కలర్ కోన్స్ పెట్టి డెవలప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది హైలీ ఉంటుంది అన్నమాట జాగ్రత్తగా ఈ నెమలు ఎలా చేస్తున్నామో ఆ నెమలు మాత్రం అలా చేసుకోవాలి దాని మీద మాత్రం జాగ్రత్త దృష్టి పెట్టాలి ప్లాస్టిక్ తీగలు తీగలు వస్తూ ఉంటాయి మీరు గబుక్కున తడిగా ఉన్నప్పుడు తీగలు లాగేవద్దు వచ్చేస్తాయి అన్నమాట అది నేను ఇట్లా 3 2 మళ్ళీ ఇలా ఎలా కడుతున్నా డిఫరెంట్ గా మీరు కూడా చూసుకోండి నేను ఇక్కడతో ఇది క్లోజ్ చేయాలను ఈ చివరి ఎండింగ్ తో ఇక్కడ క్లోజ్ చేద్దాం మూవింగ్ అంత ఇక్కడికి వచ్చింది ఇక్కడ 3D కోన్ ఇంకా చాలా వర్క్ అయితే ఉంది అదే చూపిస్తాం ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు చూడండి ఇక్కడ నెమలి వచ్చింది ఇక్కడ ఒక ఫెదర్ వచ్చింది సో గుర్తుగా మనకి ఈ ఫెదర్ ఆల్్రెడీ ఇక్కడ వచ్చిందని మనకి ఐడియా ఉంది కాబట్టి ఈ ఫెదర్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫెదర్ వచ్చింది ఇది ఏంటంటే మనకి స్టిక్ అయిపోతుంది ఇవన్నీ జాగ్రత్తగా తర్వాత ఉడకపెట్టుకోండి ఇప్పుడే పీకత్తు అన్నీ ఊడిపోతే ఇబ్బంది ఏమి ఉండదు ఈ రెండు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వేసాం ఇందాకడంతా మీరు బుటీకి అంటించడం చూసారు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అక్కడే అంటించేసుకోవాలి ఎక్కడ వేయాలనే మీకు క్లారిటీ ఉంటే మీరు వేసేసుకోవచ్చు షేప్ మాత్రం అట్లా లేదా లేదా చూసుకోండి అదే ఫెవికాల్ అయితే మీకు టైం ఉంటుంది కొంచెంసేపు దీనికి దీనికి ప్లేస్ జానాలు ఇది షేప్లో ఉంది ఇది షేప్లో ఉంది చూసుకోండి కొంచెం దూరం ఇంత దూరంతో ఉంది సో మళ్ళీ ఇక్కడ నెమలికలు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఉంటాయి ఫెదర్స్తో ఇట్లాగే అట్లా ఉండాలని ఉండదు కానీ ఓవరాల్గా మీరు సైజ్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడొకటి ఇక్కడొకటి వచ్చింది షేప్ ఇలా ఉంది ఇలా ఉందని చూసుకోండి మిడిల్ వచ్చింది తర్వాత రెండు ఇలా డివైడ్ అయ్యి సింగిల్ వచ్చింది యాక్చువల్ నా దగ్గర లేవు నేను మళ్ళీ ఫినిష్ చేసి పెడతాను సో ఇది ఒకసారి చూసుకున్నారు కదా ఇది డ్రై అవ్వను ఇక్కడ రెండు ఇక్కడ సింగిల్ ఆగింది మనకి అదైతే ఇక్కడ వరకు కూడా ఈ చేసిన కొందరితో వర్క్ అయిందండి మామూలుగా మనం ఫెవికాల్తో అంటించుకునే వర్క్ మాత్రం దీనికి మిగిలింది